నెమలపూడి బాబీ గారు, నెమలపూడి వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ కూడా చేస్తున్నాం. మరి ఎన్టీ రామారావు గారి విగ్రహాల ఆవిష్కరణ కోసం మరి ఈ రోజు సాధ్యమైంది ఎంపీ గారి ద్వారా. అదేవిధంగా మరి ఈ రోజు అదే కల్వటి కార్యక్రమానికి మన ప్రారంభోత్సవానికి కానీ శంకుస్థాపన కానీ నల్లివాళ్ళు వచ్చేసిన గౌరవనీయులైన ఎంపీ గారు కేసీఆర్ నాని గారికి, ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి మన పార్టీ వ్యవస్థాపకులు, అదేవిధంగా ఈ రోజు మన అందరం కూడా కుటుంబ సభ్యులు ఒక చోట చేరుకున్నా అంటే దానికి ప్రధాన కారణం మరి మన అన్నగారు. ఆ రోజు మరి మరి చలనచిత్ర రంగంలో మరి జ్యోతారుగా వెలుగు వెలుగొందుకు ముఖ్యంగా దేవుళ్ళ పాత్ర అనగానే ఇప్పటికి కూడా మన గుండెల్లో ఒక స్థానం ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా కృష్ణుడు గాని రాష్ట్రంలో గతంలో చరిత్రలో లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కొనసాగుతున్నాయంటే అది దేవదేశం. ఇక్కడ ఆవిష్కరించినందుకు మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. మామూలుగా మన కుటుంబంలో పొద్దున లేచి ఆరు చేయడం అనుకుంటాం, ఎవరిని కలుసుకోరా పొద్దున లేచి ఆరు కలుసుకుంటారు మీరు ఏమండి ఎవరు తల్లిదండ్రులు ఏమన్నా పొద్దున లేకుండానే తల్లి తెలిసే ముందు లేదా తల్లి తెలిసినప్పుడు దేవుడినైనా తెలుసుకుంటాం, తల్లిదండ్రులైనా తెలుసుకుంటాం, లేదా పుట్టిన ముందు పెట్టుకుని తల పెట్టుకోవాలి ఏమన్నా రావనా. అట్లాగే గ్రామంలో ఏ గ్రామంలో అయితే ఎంపీ రామారావు గారు విగ్రహం ఉందో ఆ గ్రామం సువక్షంగా ఉంటుంది. అది చరిత్ర చెప్పే సత్యం ఎక్కడైనా సరే మన అన్న నందమూరి తారక రామారావు అవునా కదా, అవునా కదా. అటువంటి విగ్రహాన్ని మీ గ్రామంలో పెట్టుకోవడం మీరందరూ కలిసి దానికి నన్ను ఎమ్మెల్యే గారిని అట్లాగే సాక్షి ఎమ్మెల్యే గారిని పిలవటం నా ప్రశ్న. అన్నగారి విగ్రహం ఆవిష్కరణ చేయాలంటే ఎప్పుడో పూర్వజన్మ సుకృతం బట్టి ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా ఎమ్మెల్యే గారైనా అట్లాగే మన సాక్ చైర్మన్ గారైనా చేయగలుగుతాం అంటే ఎంత అదృష్టం. మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం అంటే నిజంగా జన్మదానమైనట్టు అటువంటి మహానుభావుడు మన తెలుగు వాళ్ళకే కాదు ఈ దేశానికి ఒక మహాన్ భావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. బరుడు బలహీన వర్గాల కోసం ఆయన పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా, ఎవరి కోసం పెట్టాడు ఆయన నినాదం. పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం ఉండాలి, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండాలి, అట్లాగే ఉండడానికి పూరిండి కాదు పక్క గృహాలు ఉండాలని చెప్పి దేశంగా మొత్తం వాళ్ళు ఆలోచన చెప్పారు ఎంపీ రామారావు. అటువంటి దేశంలో 2 లక్షలకు గోపం ఇచ్చిన మొట్టమొదటి వచ్చారు అన్న నందమూరి తారక రామారావు. అట్లాగే అందరికీ పట్ల పేదవాళ్ళకి మంచి పట్టణం నుంచి ఆ రోజుల్లో 15 రూపాయలు గత 15 వర్షాలు ఇచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రభుత్వం వల్ల పనిచేస్తుంది అధికారులకి జీతాలు రెండు సమయంలో ఇవాళ వాళ్ళకి జీతాలు కానీ జీతాలు పెంచడం అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వాళ్ళు ఏ వాళ్ళ శిక్షణ ప్రయత్నం చేస్తే
అనేక కార్యక్రమాలు రైతులకు రుణమాఫీ దగ్గర నుంచి బాంబాక నుండి పదివేల నుంచి మన ఫస్ట్ సంఘంలో రాఫీకి అందించారు. ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మన పార్టీ వ్యవస్థాపకులు ఈ రోజు మన అందరం కూడా కుటుంబ సభ్యులుగా ఒక చోట చేరామంటే దానికి మూల కారణం రామారావు గారు. మరి ఆయన ఏ రంగంలో ఉన్నా కూడా చక్రవర్తిగా వెలుగొందారు. ఆయన సినీ రంగం చూసుకుంటే మహారాజులాగా వెలుగొందారు. అదేవిధంగా ఆ టైంలోనే మనకు జరిగిన మరి అవమానాన్ని గుర్తించి తెలుగువాడి ఆత్మాభిమానాన్ని కాపాడటానికి ఆ రోజు రాజకీయాల్లోకి ప్రవేశించి మరి పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికి 35 వసంతాలు పూర్తి చేసుకున్నా కూడా దేశంలోనే ఒక గొప్ప పార్టీగా వెలుగొందుతుందామంటే ఆ రోజు రామారావు గారు వేసిన పునాది. మరి బడుగు బలహీన వర్గాల కోసమే నేను పార్టీ స్థాపిస్తున్నాను, అంబేద్కర్ ఆశయాలే నా పార్టీకి మూలం అని చెప్పారు. అదేవిధంగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన ఏకైక మహామనిషి రామారావు గారు. మరి కూడు గూడు గుడ్డ ప్రతి ఒక్కరికి తీసుకురావాలని చెప్పి ఆ రోజు పక్క ఇళ్ళు కానీ కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వటం కానీ జనతా అవసరాలకు కానీ శ్రీకారం చుట్టి చదువుకున్న యువకుల్ని ఎంతో మంది రాజకీయాల్లోకి తీసుకొచ్చి ముఖ్యంగా వెనకబడిన వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి పట్టం కట్టిన ఏకైక మహర్షి రామారావు గారు.